కొంతమందిలో చూస్తే సార్ మొత్తం పళ్ళన్నీ కదులుతూ ఉంటాయి, ఎట్లాంటి వాళ్ళు ఫిక్స్డ్గా చేసుకోవచ్చు టీత్ని ఇంట్లో? చేసుకోవచ్చండి. అసలు మొత్తం పళ్ళు కదిలేదు వచ్చి ఎందుకు వస్తుంది అంటే చిగుర్ల వ్యాధి ఉంటే వస్తుందండి. గమ్ ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళకే తెలియదు, నోటి స్మెల్ వస్తుంటుంది, తిన్న ఆహారం ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు అంతా విరుక్కుంటూ ఉంటుంది, టూత్ పిక్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే నాకు బాగానే ఉంది, మేము అడిగితే మాకేం ప్రాబ్లం లేదండి అంటారు. అంటే కొద్ది మంది పేషెంట్స్ని అడిగినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు. వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వీళ్ళు ఏంటంటే కొంతమంది మాకే ప్రాబ్లం లేదు అని మేము చూసినప్పుడు మొత్తం మా టెక్స్ట్ బుక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి. ఎస్పెషలీ ఈ చిగుర్ల వ్యాధి వల్ల పళ్ళు కదిలే వాళ్ళు కేవలం వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్గా చాలా నిర్లక్ష్యం అండ్ మన భాషలో చెప్పాలంటే అంటే వాసన వస్తున్నా, అవతల వాళ్ళని ఇబ్బంది పడుతున్నా, లేదా వాళ్ళకు కూడా స్మెల్ వస్తుంటుంది తెలుస్తున్నా కానీ ఏదో మనం ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్నా, ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఫారెస్ట్లో ఉంటే లేదా ట్రావెలింగ్లో ట్రైన్లో ఉంటే మనం ఏదో వెళ్ళాము, వాళ్ళు సిటీ ప్రైమ్ ఏరియాలో ఉండి మెడికల్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ ఉండి కూడా కేవలం నిర్లక్ష్యంతో. సెకండ్, వాళ్ళకే సొంత వైద్యాలన్నీ చేసి ఆ ప్రాబ్లంలన్నీ పెద్ద చేసి మొత్తం కదిలేటప్పుడు వస్తారు. అప్పుడు కూడా మేము తీర్చుకోమని చెప్తే లేదండి వాటికే న్యాచురల్గా పడిపోవాలని అని చెప్తారు. అంటే ఒకసారి చెదుల్లాగా చెదులు పట్టి చెదులు మొత్తం తినేసింది కింద ఉండి ఎముకని ఆ ఇన్ఫెక్షన్. సో ఆ తినేసినప్పుడు ఆ మిగిలి ఉండే ఎముకను కూడా తినేసి అప్పుడే పడిపోతాయి పళ్ళు. అంటే ఇంత ఉండే దవడ లాస్ట్కి ఇంత అయిపోతుంది, సేమ్ కింద కూడా ఇంత ఉండే దవడ కింద దవడ ఇంత ఇంత అయిపోతుంది. తర్వాత కొన్ని కేసులు మేము చూస్తున్నాం, అవి మొత్తం పోయి తీసి పెట్టుకునే పళ్ళుకు పెట్టుకొని ఆ దవడ కూడా ఉండే తరిగిపోయి చిన్న వాళ్ళు వెళ్ళేట ప్రాసెస్లో తలుపు తగిలి ఈ దవడ ఇరిగిపోయిన కేసులు ఉన్నాయి. ఆ టైంలో విరుక్కున్న 60 ఏళ్ళు 65 ఏళ్ళ తర్వాత పన్ను ఎముకు కూడా అతుక్కోదు, కొద్దిమందికి అతుక్కుంటుంది, అసలు ఏం పెన్సిల్లాగా అయిపోతుంది, రెడ్జ్ ముఖంలో చాలా మార్పులు వస్తాయి. సో ఈ మొత్తం కదిలే పీపుల్ ఏంటంటే ముందు ఇంతకు ముందు రోజుల్లో మేము 90% కేసెస్కి ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం కాదు, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% వేస్తున్నాం. వీళ్ళకి ముందు ఆ కదిలే పళ్ళన్నీ తీసేసుకొని ఆ ఇన్ఫెక్షన్ లేజర్తో ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసి తర్వాత ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని వచ్చున్నాయి, బేసల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా రకరకాలు ఆల్ ఆన్ 4 ఆల్ ఆన్ 6 అని వచ్చున్నాయి. ఇంప్లాంట్స్లో చాలా ఉన్నాయి, 2-stage ఇంప్లాంట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ వేసి 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత పళ్ళు ఇచ్చేది. సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు వేసి వెంటనే పళ్ళు ఇస్తారు, ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటాం. సో ఈ మొత్తం కదిలే వాళ్ళకి ఇంతకుముందు 6 మంత్స్ ఆగి సెకండ్ 2-stage ఇంప్లాంట్ కోసం పిలిచి మేము ఇంప్లాంట్ చేయలేమండి అని చెప్పేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు బేసల్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత ఆల్ ఆన్ 4 ఆల్ ఆన్ 6 అనే అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఇంప్లాంట్స్ అనేవి చేయడం చాలా సులభమైంది, మొత్తం ప్రాసెస్ వారంలోనే కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు షుగర్ పేషెంట్స్కి చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళ 3 నెలల యావరేజ్ షుగర్ అంటే హెచ్బిఏవన్సీ 6-7 లోపల ఉంటే మేము చేస్తున్నాం. ఒకసారి ఇంప్లాంట్ సెటిల్ అయిన తర్వాత షుగర్ పెరిగినా తగ్గినా పెద్ద డిఫరెన్స్ ఉండదు దానికి. సో ఈ చేసే ప్రాసెస్ మినిమం ఇన్వాజివ్ సర్జరీ అంటే ఎక్కడ వరకు అవసరమైతే అక్కడ వరకే రంధ్రం వేస్తాం, అండ్ సిటీ స్కాన్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ సర్జరీస్. సో చాలా సులభతరం అయింది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ఒక వారంలోనే మొత్తం ప్రొసీజరు, అది ఒక 3-4 విజిట్సే, ప్రతి విజిట్ ఒక 2 అవర్స్ అలా రావాల్సి ఉంటుంది, వస్తే టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. పైగా ఈ ఇంప్లాంట్స్కి లైఫ్ టైం రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. వాళ్ళు ఎంత సంవత్సరాలు జీవిస్తే అన్ని కాలం గ్యారంటీ. సో మెయింటెనెన్స్ బాగా చేస్తే క్యాప్స్ కూడా ఉంటుంది, కానీ కొద్దిమంది క్యాప్స్ కొంతకాలం తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ మెయింటెనెన్స్ అంటే ఎట్లా ఉంటుంది సార్? అసలు మామూలు టీత్ని మెయింటైన్ చేసినట్టేనండి. ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్ ఉంది, అన్నం తిని దానిలో వదిలేసి ఎలా పెట్టుకుంటాం, అలా కాకుండా అన్నం దానిలో వదిలేసాం, ఒక నెల వదిలేస్తే ఏమవుతుంది, సంవత్సరం వదిలేస్తే. అలాగే చాలా మంది విరుక్కున్నది క్లీన్ చేసుకోకుండా పాచి గార పట్టి మళ్ళీ దాన్ని తినేదాకా వస్తుంటారు. సో మనకి స్టీల్ ప్లేట్లే పోయినప్పుడు ఇంకా ఎంకే టీత్ ఏమున్నాయి. ఒక 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి దంత వైద్యంకి వచ్చినప్పుడు స్కేలింగ్ అని ప్రాసెస్ లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తారు, చేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొన్ని రకాల సర్జరీలు అవుతూ ఉంటాయి కదా సార్, హార్ట్ అని
ఇంకేవో సమ్ సర్జరీలు అట్లాంటప్పుడు దంత సమస్యలు వస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? కష్టంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా అండి మేము చాలామంది పేషెంట్స్ వస్తుంటామండి, ఇంక ఇప్పుడు హార్ట్ సర్జరీకి వెళ్లే ముందు డెంటల్ చెకప్ చేసుకోమని వస్తుంటారు. ఎందుకు అంటే చాలామంది ప్రేయర్ యాక్టివ్ సర్జరీ అయిన తర్వాత, హార్ట్ సర్జరీ అయిన తర్వాత 6 మంత్స్ వరకు ఎలెక్టివ్ ప్రొసీజర్స్ చేయం, పన్ను తీసేసే చేయం, రక్తస్రావం వచ్చే ఏ ప్రొసీజర్ కూడా చేయం 6 మంత్స్ వరకు. సో అదేవిధంగా ప్రెగ్నెన్సీ కూడా, ముందు హార్ట్ తీసుకుంటే ఒక 3 మంత్స్ తర్వాత సివియర్ పెయిన్ స్టార్ట్ అయింది, టాబ్లెట్స్ ఇచ్చాం తగ్గలేదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది, అప్పుడు మేము ఏం చేయలేము, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో అలా కాకుండా చాలామంది ఇప్పటికీ ఆ ధోరణి మాకు ప్రాబ్లం లేదు అంటారు వచ్చి. ఆ ప్రాబ్లం లేదనే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళ దృష్టిలో ప్రాబ్లం అంటే నొప్పి. సో మేము చెప్పేది ఏంటంటే నొప్పి ఉండే ప్రాబ్లమ్స్ డేంజర్ కాదు, నొప్పి లేని ప్రాబ్లమ్స్ డేంజరు. ఎక్కువ శాతం చిగుర్ల వ్యాధి, పళ్ళు కదిలి ఊడిపోయే కేసెస్కు నొప్పి లేకుండానే మొత్తం కదిలి ఊడిపోతాయి. తర్వాత చాలామంది నోటి క్యాన్సర్లు కూడా, వాళ్ళకి తెలియదు అసలు క్యాన్సర్ వస్తుందని, పెరుగుతుందని గ్రోత్. వాళ్ళు ఏంటంటే మాకు మీకు బాగా గ్రోత్ పెరిగింది అంటే మాకేం నొప్పి లేదండి అంటారు. నొప్పి లేనంత మాత్రాన సమస్య లేదని కాదు, ఏదైనా అబ్నార్మాలిటీ కనిపించినప్పుడు కన్సర్న్డ్ స్పెషలిస్ట్ మీకు కరెక్ట్ ఒపీనియన్ కరెక్ట్గా చెప్పగలరు. ఇప్పుడు ఇంట్లో లేడీస్ వంట గురించి ఎలా చెప్పగలరు, లేదా ఒక బిల్డింగ్ ఇంజనీర్ బిల్డింగ్ గురించి ఎలా చెప్పగలరు, తర్వాత ఒక మెకానికల్ ఇంజనీర్ అయినా ఆటోమొబైల్ ఇంజనీర్ ఆటో కారు గురించి ఎలా చెప్పగలరు, అలాగే మీకు ఒక డెంటల్ స్పెషలిస్ట్ అనే అతను మీకు కరెక్ట్గా మీ టీత్ గురించి చెప్పగలరు. మీరు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ మాకు ప్రాబ్లం లేదు అని మీరు తప్పించుకున్నంత మాత్రం ప్రాబ్లం లేనట్టు కాదు. అయితే ప్రాబ్లం మీకు గుర్తించే దశలో లేకపోవచ్చు, లేదా నొప్పి కలిగించిన దశలో ఉండొచ్చు. సో అయితే వాళ్ళ చెప్పిన ప్రకారం మీరు నడుచుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే చిన్న దశలోనే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీ జింజైవైటిస్ అని అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ముందు డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి డెంటల్ ఎవాల్యుయేషన్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడం మంచిది. సో యుఎస్లో యూరోప్లో చేస్తున్నారు, ఇండియాలో కొంత పర్సంటేజ్ చేస్తున్నారు. అయితే ఈ జ్ఞానదంతం ఉండే ప్రాబ్లము, లేదా రూట్ క్యాన్ పన్ను నొప్పి వచ్చే ప్రాబ్లము, పిప్పి పన్ను ప్రాబ్లము, ప్రెగ్నెన్సీ 2nd మంత్ 3rd మంత్ లేదా 8th మంత్ 9th మంత్ వస్తే ఏమి చేయలేము, టాబ్లెట్స్ వాడలేము, ట్రీట్మెంట్ చేయలేము. నరకం, ప్రత్యక్ష నరకం. ఆ నొప్పి కూడా భరించలేని నొప్పి ఉంటుంది. ఒక ఒక 100 సూదులు గుచ్చితే ఎంత ఉంటుందో పెయిన్, భరించలేని నొప్పి అది, పంటి నొప్పి. సో ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మేము ఏం చేయలేము, హెల్ప్లెస్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డెంటల్ విజిట్ ప్లాన్ చేసుకుని కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం మంచిది. అదేవిధంగా బీపీ పేషెంట్స్, కిడ్నీ డయాలసిస్కి వెళ్ళే పేషెంట్స్, వాటి మందుల వల్ల చిగుర్లు వాస్తుంటాయి. సో ఈ వీళ్ళు కూడా ఏంటంటే పీరియాడికల్గా చూసుకుని చిగుర్లు వాచి సైజ్ కంటే వాచి ఉన్నాయి అంటే వాటికి సంబంధించి మందులు ఆల్టర్నేటివ్ మార్చుకోవడం, లేదా చిగుర్లకు సంబంధించిన చికిత్స, లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి తీసుకోవడం చేసుకోవాలి.